మనిషి మెదడులో అమర్చిన న్యూరాలింక్ చిప్ సహాయంతో ఒక వ్యక్తి తన ఆలోచనలను మాత్రమే ఉపయోగించి కంప్యూటర్లో చదరంగం గేమ్ లో పావులను ఎలా కదిలించవచ్చో చూపించే ఒక అసాధారణ న్యూరాలింక్ ఎలాన్ మస్క్ కంపెనీ న్యూరాలింక్ మనిషి మెదడులో చిప్ని అమర్చి పరీక్షిస్తున్న విషయం మనలో చాలామందికి తెలిసినప్పటికీ ఈ ప్రయోగం తక్కువ సమయంలోనే ఇంత వేగంగా విజయవంతం అయి తదుపరి స్థాయికి చేరుకోవటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది మనిషి మెదడులో చిప్ అమెరికా ఈ న్యూరాలింక్ సంస్థ ఎలోన్ మస్క్ యొక్క విచిత్రమైన ఆలోచనలలో ఒకటి ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ ద్వారా మనిషి మెదడులోకి చిప్ను అమర్చడం ద్వారా మరియు వైద్య ప్రపంచంలోని న్యూరాలజీలో సవాలుగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మానవ ఆలోచనలతో ఒక క్రియాత్మక లింక్ను రూపొందించడం ద్వారా ఆచరణాత్మకంగా సాధ్యమయ్యేలా చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది మొదటగా కోతి మెదడులో చిప్ ఎందుకు అమర్చబడింది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ తన సొంత ఖర్చుతో ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు ప్రారంభంలో న్యూరాలింక్ గత సంవత్సరం జుట్టు యొక్క పూస కంటే చిన్న చిప్ను అభివృద్ధి చేసింది ఇది నేరుగా మనిషి మెదడులో అమర్చబడదు కాబట్టి ఈ మైక్రోచిప్ను మొదట ఒక కోతి మెదడులో అమర్చి పరీక్షించారు ఆ తర్వాత మనిషి మెదడులోని చిప్ను యుఎస్ ఆమోదించింది ఒక కోతి మెదడులో అమర్చిన చిప్ విజయవంతంగా పరీక్షించబడిన తరువాత యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మనిషి మెదడులో చిప్ను అమర్చడానికి మరియు పరీక్షించడానికి అనుమతి ఇచ్చింది యాక్సిడెంట్లో న్యూరోలాజికల్ డ్యామేజ్ కు గురైన ఇరవై తొమ్మిది ఏళ్ల అర్బాచ్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపికయ్యాడు న్యూరాలింక్ చిప్ను ఆపరేషన్ ద్వారా అమర్చబడిన మొదటి వ్యక్తి కొన్ని నెలల క్రితం అతను తన మెదడులోకి న్యూరాలింగ్ ను అమర్చడానికి ఒక చిన్న ఆపరేషన్ చేయించుకున్నాడు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే కోలుకున్నాడు అప్పుడు అతని మెదడులో అమర్చిన చిప్ ద్వారా కంప్యూటర్ మౌస్ ను నియంత్రించగలిగేవాడని అతని ఆలోచనల ప్రకారం కంప్యూటర్ మౌస్ కర్సర్ డిస్ప్లేలో కదలడం ప్రారంభించింది ఇది గొప్ప విజయంగా భావించబడింది కానీ దీనికోసం న్యూరాలింగ్ ప్రోగ్రాం సృష్టించబడలేదు మరెన్నో అద్భుతాలు సాధ్యమయ్యే ఉద్దేశ్యంతో రూపొందించిన ప్రయోగాలు కొనసాగాయి తదుపరి దశలో మనిషి మెదడులో అమర్చిన చీప్ సహాయంతో నోలాండ్ అర్బాచ్ తన ఆలోచనలతో చెస్ గేమ్ లోని పావులు విజయవంతంగా కదిపాడు ఇదే తదుపరి విజయంగా నమోదైంది ఈ చర్యకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది త్వరలో తర్వాతి దశ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు చివరగా న్యూరాలింక్ ఇప్పుడు నరాల సంబంధిత రుగ్మతల కారణంగా లేచి నడవలేని వ్యక్తులకు సహాయం చేయడానికి పనిచేస్తోంది అంటే స్ట్రోక్ బాధితులకు ఈ చిప్ను అమర్చడం ద్వారా వారు నిలబడి నడవగలరని న్యూరాలింక్ భావిస్తోంది త్వరలోనే దీన్ని సాధ్యం చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా న్యూరాలింక్ ప్రకారం ఇది న్యూరోలాజికల్ డిజార్డర్స్ ఉన్న మనుషులకు మెదడు తరంగాల ద్వారా కంప్యూటర్లను నియంత్రించే శక్తిని ఇస్తుంది